ఇచ్చిన చెక్కులు 400 కోట్ల రూపాయలు. అది తూముకుంటా తిరుపతి దేవస్థానం. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన ధర్మకర్తగా ఆయన ఒక గుడి పెట్టుకొని ఆ గుడి కోసం మళ్ళించారు. ఇందులో 400 కోట్ల రూపాయల మేరకు ప్రాథమికంగా తేలింది చెక్కుల దారి మళ్లింపు అని. ఏ క్షణంలో అయినా ఆ విచారణ తీవ్రంగా నడుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఎందుకు తిరుమల మీద వైసీపీ అంత ఫోకస్ పెట్టింది? అంటే ఆయన బాగా డబ్బున్న దారి మళ్ళటం అనేది ఒక ఇష్యూ మాత్రమేనండి, అది దాని ఇంకొక గొడవ కూడా ఉంది అక్కడ. అంటే ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ కిందకు వచ్చేటువంటి, ఈ ఎండోమెంట్ కిందకు వచ్చేటువంటి ల్యాండ్స్ ఉన్నాయి చాలా. ఈ ల్యాండ్స్ లీజులకు సంబంధించిన వ్యవహారం ఏపీలో ఒక ఘర్షణ చూసాం మనం ఈ మధ్యకాలంలోనే. ఎండోమెంట్లో పనిచేసేటువంటి ఒక అధికారిని ద్వారా విజయసాయి రెడ్డి గారు ఏవో కొన్ని లీజులు, అక్రమ లీజులు ఆయన ప్రమోట్ చేశాడు అనేటువంటి ఒక వార్త విన్నాం. దాదాపుగా ఇలాంటిదే టీటీడీకి సంబంధించినటువంటి భూముల పందేరంలో కూడా జరిగింది అని ఇంకొక మాట బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా చెవిరెడ్డి ప్రస్తావన ఉంది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు లాంటి పెద్దల ప్రమేయం గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఈ చెక్కుల గొడవ, ఈ భూముల లీజుకు సంబంధించిన వ్యవహారాలు, ఈ మొత్తాన్ని కలిపి అంటే టీటీడీ భూములు, టీటీడీ భూముల గొడవ, అలాగే మీరు చెప్తున్నటువంటి బినామీ టీటీడీ, చెవిరెడ్డి గారి టీటీడీ, దాని నుంచి చెక్కుల పంపిణీ చేయటం, ఒక అకౌంట్కి చెక్ ఇచ్చి అంటే ఒక కౌంటర్లో చెక్ ఇచ్చి ఇంకొక అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వటం అనే ఒక వివాదం, వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగితే డెఫినెట్గా వీళ్ళు 3-4 తిరుపతి కేంద్రంగా పనిచేసినటువంటి వైసీపీ నాయకులు లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కరుణాకర్రెడ్డి గారు మాజీ చైర్మన్, సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 3 హోదాల్లో పనిచేస్తాను. అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉండేవారు, ఆ తర్వాత తుడా చైర్మన్ ఉన్నారు, అలాగే టీటీడీ మెంబర్గా కూడా ఉన్నారు. ఒక టీటీడీకి మెంబరు, ఇంకో టీటీడీకి ధర్మకర్త. ఇంత చేటు జరుగుతుంటే ఏం చేస్తున్నట్టండి, అంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నట్టు అంటే, తూముకుంట తిరుపతి దేవస్థానానికి టీటీడీ చెక్కులు, అంటే ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు న్యాచురల్ తుడా చైర్మన్ వచ్చి అడుగుతున్నారంటే టీటీడీకి ఇవ్వండి అంటే టీటీడీ పేరుతో ఇచ్చినవి ఇటు వేసుకున్నారు, ఈ ఖాతాలో వేసుకున్నారు. అవును, అనేది తెలుగుదేశం అభియోగం. అవును, అంటే ఇది నిరూపణ కావాలండి. దర్యాప్తుకి ఆదేశించే అవకాశాలు ఉన్నాయి, ఇంకా సీరియస్ ప్రకటన అయితే రాలేదు ప్రభుత్వం వైపు నుంచి. ఈ భూముల లీజు గొడవ అయితే నడుస్తోంది, భూముల లీజు గొడవలు అయితే నడుస్తున్నాయి. ఆయన సుబ్బారెడ్డి గారు టార్గెట్ అవుతాడు అక్కడ. సుబ్బారెడ్డి గారి ప్రమేయం ఉంది అనే మాట వినిపిస్తోంది ఆ ఏరియా. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన టార్గెట్ అయ్యారు, అక్కడ టార్గెట్ అయ్యారు. ఇక్కడ సుబ్బారెడ్డి గారు వస్తాడు ఎజెండాలోకి. వచ్చిన తర్వాత అంటే ఒక రకంగా అరెస్టులకు సంబంధించి రకరకాల ప్రాంతాలలో కొన్ని అంశాలు ముందుకు తీసుకొచ్చి జనాలను ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఆ ఏరియాకి సంబంధించి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత చెవిరెడ్డి పేర్లు ఎలాగైతే అనుకుంటున్నామో, ఇప్పుడు కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని అరెస్టుల చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లా నుంచి అయితే రోజా గారు కూడా ఉన్నారు. రోజా ఉన్నారు, ఆవిడేదో విదేశాల్లో ఉన్నారు అని, కొన్ని యూరప్ పర్యటనలో ఉన్నారు అని కొన్ని ఫొటోస్ బయటకు వస్తున్నాయి. అసలు ఎవరు ఎక్కడున్నారు అనేది తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ వల్లభనేని వంశీ కండిషన్ అలాగే ఉంది, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, అలాగే కొడాలి నాని ఎక్కడున్నాడు అనేది ఒకటి. వీళ్ళ 3 గ్యారంటీగా అరెస్ట్ అవుతారు అంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, ఈ 3 గ్యారంటీ అరెస్టులు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. వీళ్ళ గురించి సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, అలాగే ఆయన ఇన్వెస్టర్ వీసా తీసుకుని అమెరికా వెళ్ళిపోయారు, ఆయన డల్లాస్లో ఉన్నారు, అలాగే డొక్కు రవి అనేటువంటి ఇంకో పేరు, ఆయన మిత్రుడి పేరు ఒకటి బయట సర్క్యులేషన్లోకి వచ్చింది, ఆయన ఇంట్లో ఉన్నాడని ఒక కథనం వల్లభనేని వంశీకి సంబంధించి.
కొడాలి నానికి సంబంధించి కూడా దాదాపు ఇలాంటి కథలే ప్రచారంలో ఉన్నాయి. ఇంకొక వైపు అసలు ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయిపోయారు, పర్టికులర్గా వంశీ అరెస్ట్లోనే ఉన్నాడు, అరెస్టు చేసిన వాళ్ళ గురించే ఇలాంటి స్పెక్యులేటివ్ స్టోరీస్ పోలీసులు వ్యూహాత్మకంగా బయటకు పంప్ చేస్తారు అనే అభిప్రాయం మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. అలాగే పేరిన్ నాని గారి కస్టడీలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ, వాళ్ళ ఆయన కంట్రోల్లో ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఒక రహస్య ప్రదేశంలో నాని అలాగే వంశీ ఉన్నారు అనేటువంటి ఒక స్పెక్యులేటివ్ స్టోరీ సర్క్యులేషన్లో ఉంది. ఏపీలోనైనా లేకపోతే వారి ఇతర బయట దేశాల్లో ఉన్న వారి మచిలీపట్నంలోనే అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అంటే మన బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉందండి, పెద్ద టైం తీసుకోదనుకుంటున్నాను. ఇంకొక ఇది ఉంది దీనిలో, కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆయన గతంలో అంగళ్ళ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి, ఆ దాడి వ్యవహారానికి సంబంధించి ఆయనే అబ్జర్వరు. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి కృష్ణా జిల్లా ఎస్పీగా పెట్టడం మీద ఒక చర్చ జరిగింది. ఆయన ప్రమేయంతోనే ఆయన కనుసన్నల్లోనే వంశీ ఈ దేశం దాటి వెళ్ళిపోయాడు అనేటువంటి ఇంకో కథనం ప్రచారంలో ఉంది. ఇలా వంశీ అరెస్టు చుట్టూ అనేక మంది, అంటే ఏ వన్ నుంచి మొదలు పెడితే ఏ టెన్ వరకు, ఒకవేళ మీరు అన్నది లుక్అవుట్ నోటీసులు కనుక జారీ చేస్తే వెళ్ళే అవకాశం ఉండేది కాదు, లుక్అవుట్ నోటీసులు ఇంకా జారీ చేయలేదేమో. లుక్అవుట్ నోటీసుల ప్రస్తావన కూడా జరుగుతోంది గత వారం రోజులుగా. లుక్అవుట్ నోటీసులు, అలాగే ఈ ఇన్వెస్టర్ వీసాకి సంబంధించిన చర్చ కూడా తెలుగు మీడియాలో జరగటానికి ఒక రకంగా వంశీయే కారకుడు. ఇలా రకరకాల విషయాలు, అంటే ఆయన డల్లాస్లో ఉన్నాడా లేకపోతే విజయవాడలో ఉన్నాడని ఒక ప్రచారం, హైదరాబాద్లో ఉన్నాడని ఒక ప్రచారం, ఇలా నానా గందరగోళం అలముకుని ఉంది. ఈ అలముకుని ఉన్నటువంటి సందర్భంలో ఒకటి వాస్తవం, అంటే వీళ్ళ అరెస్టుల గురించి చాలా ఈగర్గా ఉంది ప్రపంచం, అంటే కూటమి కార్యకర్తల వైపు నుంచి వీళ్ళ అరెస్టుకు సంబంధించి ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారా అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది అనేది ఒకటి ప్రపంచం ముందు స్పష్టంగా వచ్చేసింది. ఏ మేరకు అంటే ఈ కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం వలన ఏం జరుగుతుంది, ఎందుకు టార్గెట్ అవుతున్నారు వీళ్ళు, అంటే కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆ కేసు లోపలికెడితే, ఆయన చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ముందు కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి కల్పించాడు చేశారు రైట్ అనేది ఆరోపణ. అలాంటి వ్యక్తిని వదిలే ప్రసక్తి ఉండకూడదు అని కేడర్ చాలా సెంటిమెంటల్గా తీసుకుంది ఆ విషయాన్ని అని. రెండోది లోకేష్ గారు పర్సనల్గా తీసుకున్నాడని, ఆయన రెడ్ బుక్ అని చెప్తున్నారు కదా, ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లలో ప్రముఖమైనటువంటి పేరు ఇదే అని, వల్లభనేని వంశీ అని రైట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా భరద్వాజ్ గారి డీటెయిల్డ్ అనాలిసిస్ బరాబర్.